అమరావతిలో రైతులు ఎవరైతే దారుణంగా ఆ ద్రోహానికి గురిగా పడ్డారో వారి త్యాగాన్ని గుర్తించకుండా వారిని అపహాస్యం చేస్తున్నారు వారందరూ కూడా 5 సంవత్సరాలైన సందర్భంగా నిన్న మనం మాట్లాడుకున్నాం చాలా అద్భుతమైన ప్రదర్శన ప్రబలతో చక్కగా నిర్వహించడం జరిగింది మరి అది చూసి పోలీస్ అనుమతులు అన్ని తీసుకున్నప్పటికి అంత రేంజ్ లో ఎందుకంటే మొన్న దాకా కామెంట్లు చేసేవారు కదా పలికిమాల పిచ్చులందరూ ఓ 30 మంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు అంటే అని ఉద్యమాన్ని చూసి ఆ చవకబారు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కసారి గుండెలు బద్దలైపోయేలా అమరావతి రైతులు దిక్కులు తిక్కటిల్లేలా వారు చేసిన నినాదాలు అది చూసి కంగారుపడి పోలీస్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న మళ్ళీ వాళ్ళని మేము 4 గంటలకి మరి ఎవరు వాళ్ళు 3 రాజధానులు కావాలి అని అమరావతిలోనే వాళ్ళేనంట అక్కడ వాళ్ళకే 3 రాజధానులు కావాలి అని ఏమండి ప్రజలు ఎవరన్నా చెవులో పూలు ఎట్టు కూర్చున్నారండి మీరు రాసుకోవాలంటే అసలు అర్థం బద్దం ఉందా అసలు బుద్ధి ఉందా మీకు అని అడుగుతున్నా 3 రాజధానులు కావాలని ఎవరు అడుగుతారండి విశాఖపట్నం కూడా అడిగితే అడగాలి కర్నూలు అని అడిగితే అడగాలి అమరావతి మాకు అమరావతి ఒక రాజధాని సరిపోదు మాకు కర్నూలులో రాజధాని కావాలి మాకు వైజాగ్లో రాజధాని కావాలని బుద్ధున్నాడని అడుగుతాయండి ఏం చేసిన అర్థం ఉండేలాగా చేయండి సిల్లీగా స్టూపిడ్గా చైల్డిష్గా ఫూలిష్గా ఏంటిది అమరావతి మాకు అమరావతి సరిపోదు నాకు కర్నూలులో ఒకటి కావాలి నాకు వైజాగ్లో ఒకటి కావాలని అడుగుతాడా అన్నదంటున్నారా గడ్డి తింటున్నారా ఎవరు అడుగుతారు ఎవరు అడగరు ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఇది పెయిడ్ ఆర్టిస్టుల పని అని ఎలాగా పెయిడ్ ఆర్టిస్టులు అపోని ఎలాగ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇందులో చాలా ఇది కాదు ఇంకో ఫోన్ చాలా స్పష్టంగా ఉంది వాడచ్చుకో ఫోన్ ఇందులో ఆటోల్లో ఏది 4 గంటలకల్లా ఈ ఉద్యమం చూసి దిగ్భ్రాంతికి గురై అక్కడ పెయిడ్ ఆర్టిస్టుల సప్లయర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ ప్రజాప్రతినిధి అని కూడా అంటున్నారు మరి మరి అంతవరకు కరెక్టో మరి ఒక ప్రజాప్రతినిధే ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ పోస్ట్ తీసుకున్నాడంట ఇది ఇలాగ ఆటోల్లో డౌన్ చేసా ఆటోల్లో ఇలాంటివి ఒక 30-40 ఆటోలు పెట్టి వీళ్ళు గంట ఈ ఆటోలు వెళ్తున్నారు చూసారా జనం వీళ్ళు కర్నూలులో క్యాపిటల్ విశాఖపట్నంలో క్యాపిటల్ కావాలంట అలాగ ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు 1000 రూపాయలు ఇచ్చారంట వీళ్ళకంట చూసారుగా ఈ ఆటోలో వెళ్ళి మహిళలకి విశాఖపట్నంలో క్యాపిటల్ కర్నూలులో క్యాపిటల్ కావాలంట వాళ్ళ అక్కడ లోకల్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి రాజధాని అక్కర్లేదంట ఏంటండి ఇది అసలు ఎంత అసహ్యంగా ఉంది ఓకే మీకు ఏదో పోలీసులు మీ కంట్రోల్లో ఉన్నారు పోలీసు జులుము నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన అద్భుతమైన వాక్ ప్రవాహం అంతా మనం చూసాం ఆ వాక్ ప్రవాహంలో భాగంగా సవాంగన్నా అని కూడా ఆయన సంబోధించారు మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు సవాంగన్నా అని అన్నది కానీ పబ్లిక్లో పోలీస్ ఆఫీసర్ యువర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇన్ మైండ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ యు ఆర్ నాట్ సపోజ్ టు కాల్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాజ్ అన్నా కాదు సో ఐ హోప్ బట్ ఏమో ఇలాంటప్పుడు ఇచ్చిన పర్మిషన్ కాదని 3 రాజధానుల కోసం ఆటోల్లో జనం తరలొచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసి బలవంతంగా వాళ్ళని ఇంటికి పంపించి ఆడవారిని అవమానించి సరే మరి ఇంకా కొన్ని కొన్ని పార్టీల వారు కూడా మరి అసలు ఆ పార్టీలకి అమరావతి ఉద్యమానికి సంబంధం ఏంటో వీళ్ళు వేసుకున్న చీరల మీద కామెంట్లు వీళ్ళు వేసుకున్న జాకెట్ల మీద కామెంట్లు మరి అలా కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన వారు అట్లీస్ట్ ఆ విషయంలో మన పార్టీ డెఫినెట్గా సరే ఏదో ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏదో మేకప్లు అది అన్నారు కానీ ఈ చీరల గురించి రైతుల గురించి కామెంట్లు అయితే మన పార్టీ వాళ్ళు చేయలే బట్ మరి కొంతమంది
మరి ఖరీదైన చీరలు వేసుకుంటున్నారని లేకపోతే ఇలా బట్టలు వేసుకుంటున్నారు అలా బట్టలు వేసుకుంటున్నారు అని అన్నారని కూడా నిన్న సోషల్ మీడియాలో చూసాం. మరి అది సరే, మన పార్టీ కంటే మనం సలహాలు ఇచ్చుకోగలం. నేను ఏదో చెప్తున్నాను, పార్టీలోనే ఉన్నాను కాబట్టి మీరు కూడా కొన్ని కొన్ని వింటున్నారు. సరే, వేరే పార్టీలు కూడా మనకు అనవసరం అనుకోండి, కానీ ఏదైనప్పటికీ అలాగా స్త్రీలని ఎక్కడో ఏదో మరి వాళ్ళు వేసుకున్న చీరకి మరి ప్రైస్ ట్యాగ్ ఏదో ఈయన చూశాడో లేకపోతే ఈయన చీరలు నేస్తున్నాడో మనకు తెలియదు. ఆ రకంగా దుందుడుగ్గా మహిళల్ని అగౌరవపరచడం మన భారత సమాజానికి, మన హిందూ సమాజానికి, సిద్ధాంతాలకి వ్యతిరేకం. మరి ఇటువంటి స్త్రీని గౌరవించే, మహిళల్ని గౌరవించాలనే సంస్కారం ఉన్న ఈ దేశంలో ఆ సంస్కారవంతంగా కూడా ఆ సంస్కారానికే విలువిచ్చే పార్టీలో ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ నీచంగా హీనంగా హేళనగా మాట్లాడటం దురదృష్టం. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ నాయకులందరినీ కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి, ముఖ్యంగా మహిళలు మరీ దారుణంగా అసహించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తోటి రాజకీయ నాయకుడు అన్న మాటల్ని క్షమించి వదిలేయండి అమ్మా అని చెప్పి, అంటే మా పార్టీ కాదు అయినప్పటికీ క్షమించి వదిలేయమని చెప్పి వేరే పార్టీలో ఉన్న వ్యక్తిగా అయినా సరే కోరుకుంటున్నాను.